नमस्ते अंडी, वेलकम टू मी मधुस् किचन। पनसपूर एला तैयार चया चूँ चूँ पाव केजी पनसपुना इतने तल मुखल कलर चेंज अदेटे नीट वाश्क तरह गिन्नक ग्लास नील पोस्ना ग्लास तो नील पोसा ग्लास पोस्ते सरपतनी वाटर चिटिकड़ पसुपु तुप कुकर पे रेंडु विजिल्स वच्चे वरकु उड़कपेट्टुकोवालंडि। आवपक्की कावाल्सिन ऐटम्स एंटंटे चेप्तानु, इंगु मुक्क एनिमिदेमो एनिमिरपकायलु तीसुकुन्नानु, मूडु पच्चिमिरपकायलु, मूडु करिवेपाकु रेब्बलुनु, इगो चिंतपंडु। इप्पुडु चूडंडि ओकटि चूडंडि, दींतो नालुगु स्पूनलेमो नूलपप्पु वेसानु, वेयिंचिन नूलपप्पु రెండు నిండుగా ఆవాలు వేసానండి। ఇందులో ఇంగువ ముక్క, పచ్చింగువే, పచ్చి మిరపకాయలు, ఎండు మిరపకాయలు, పచ్చి మిరపకాయలు 3, ఎండు మిరపకాయలు 8 వేసాం। ఇందులో ఈ పుల్ల ఉంది కదండి, పుల్ల వేసి నానబెట్టి ఒదిలేయాలి। చింతపండు పుల్ల వేసి నానబెట్టి ఒదిలేయాలండి। ఇందాల ఉప్పు పసుపు వేసి ఉడకపెట్టాం కదా, అది వార్చేస్తే ఉప్పు పోతుంది। ఈ గ్రావీకి సరిపడా ఉప్పు కొంచెం వేసుకోవాలి। ఇందులో సరిపోతుంది, చూసుకొని వేసుకోండి, ఉప్పు ఎక్కువ అయిపోతుంది। 5 నిమిషాలు నానబెట్టాలండి, నానబెట్టాక అప్పుడు రుబ్బుకోవాలి। ఉడకపెట్టేసుకున్నాం కదండి, స్ట్రైనర్ లో వేసి నీళ్లు ఓడ్చుకోవాలి। నెక్స్ట్ ఇవి వేసాం కదండి, ఆవాలు, నూలుపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఇంగువ, పుల్లాను ఇది గ్రైండ్ మిక్సీకి పట్టుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా। శనగ నూనె వేసుకుందాం, అన్ని నేను శనగ నూనెతోనే చేస్తాను। ఈజీగా ఉంటుందని నేను మీకు ముందే గ్రావెల్ ఇంగు వేసమని చెప్పాను। దీనికి పోపే ఉండదు, ఒకవేళ వేసుకోవాలనుకుంటే మీకు జీడిపప్పు గాని శనగపల్లకులు గాని ఇప్పుడు వేసుకోవచ్చండి। నేను ప్యూర్ గా చేస్తున్నాను, ఏం వేయడం లేదు। ఎండుమిరపకాయ వేసాను పోపులో, నెక్స్ట్ కరివేపాకు వేస్తున్నాను। ఉడకపెట్టుకున్న పనసపొట్టు వేసేయాలండి। మూకుడులో శనగ నూనె పెట్టుకొని ఎండుమిరపకాయలు వేసుకున్నాము, నెక్స్ట్ కరివేపాకు వేసుకున్నాను। ఎవరికైనా వేసుకోవాలంటే గుమ్మడిడియాలు గాని లేదంటే శనగ పల్లకులు గాని జీడిపప్పు గాని వేసుకోవచ్చు। నేను ప్యూర్ గా చేస్తున్నాను, పనసపొట్టు వేసాం కదండి, ఇప్పుడు ఆవ రుబ్బుకున్న ఆవ వేసేయాలి। వేడి మీదే వేసాం కదా, ఆవ చేదొస్తుందని మీకు డౌట్ రావచ్చు, చేదేమీ రాదండి, ఒకసారి ట్రై చేసి చూడండి। अंत मत पट्टी सेट कल कदमी मूत पे सिमो 3 मिनट उवाली उ आपड़े एपड़े पनसपुट उड़को रेडी ग्रावी रेडी 2 मिनट बैचलर्स का न्यू कमर्स वेसकोर तैयार गैस आफ्चना इधे ग्रावी एक्व कावाल आवेकना अंदव मुद्दा अभी आरी तरह मल्ल विरी ఆవ ఎక్కువ నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కొంచెం ఆవ తగ్గించుకోవచ్చండి। ఇది కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది, చెప్పాను కదా। దీనిలో కాస్తే పోపులో గుమ్మడిడియాలు, జీడిపప్పు, శనగపల్లకులు అన్ని వేసుకోవచ్చు। గుమ్మడిడియాలు అంటే అది చాలా బాగుంటుందండి, ట్రెడిషనల్ వంటకం, అందరూ పెళ్ళిళ్ళల్లోని వాటిల్లోని అన్నిట్లోని వండుకుంటారు, చాలా ఈజీ అండి, ట్రై చేసి చూడండి। థ్యాంక్ యూ వెరీ మచ్, సర్వే జనా సుఖినో భవంతు।